హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అను అభిరుచి. నేను మీ అనుషాని. ఈరోజు నేను చిన్న చిన్న గిన్నెల్లో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం కప్ కేక్స్ అంటాం కదా, అవి చిన్న చిన్న కప్స్లో ప్రిపేర్ చేస్తారు. నేను ఇది చిన్న చిన్న గిన్నెల్లో మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది దీనిలో మనం ఎటువంటి ఎగ్ కానీ, మైదా కానీ, గోధుమ పిండి కానీ, బటర్ కానీ యూస్ చేయట్లేదండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కేకు. దీనిలో మనం సూజీ రవ్వ యూస్ చేస్తున్నాము. మనం పిల్లల బర్త్డేస్ చేసినప్పుడు చిన్న చిన్న గిన్నెల్లో మనం ప్రిపేర్ చేసి మనం పిల్లలకు ఇవ్వచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లఫీగా ఉంటుంది, స్పాంజీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన కేక్ అండి. ఒకసారి కనుక మీరు ట్రై చేస్తే చాలా బాగుంది అంటారు. ఒకసారి అందరూ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు సూజీ రవ్వను తీసుకుంటున్నాను. నేను సూజీ రవ్వ ఏదైతే కొలతతో తీసుకుంటున్నానో అన్నీ అదే కప్పుతో కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు సూజీ రవ్వని 2 మినిట్స్ గ్రైండ్ చేసుకున్నాము. 2 మినిట్స్ గ్రైండ్ చేసుకొని చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ బర్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి. 2 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఇప్పుడు దీనిలో 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. 1/4 కప్పు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఫ్రెష్ కర్డ్ 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఎలాచి 1 లేదా 2 వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎలాచి పౌడర్ అక్కర్లేదండి, డైరెక్ట్గా ఇలా వేస్తే మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, మెత్తగా మెదిగిపోతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి గ్రైండ్ చేసుకున్నాక. దీనిలో 1/2 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు సరిపోతాయండి. కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్నాక వేరే బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉన్నాక మళ్ళీ ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ బ్యాటర్ అంతా తీసేసుకున్నాము. బ్యాటర్ అంతా తీసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని 1-30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు రవ్వ కదా బాగా మాయిశ్చర్ అంతా పీల్చుకుంటుంది. చూడండి, 1-30 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 30 మినిట్స్ తర్వాత మనం దీనిలో కుకింగ్ సోడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కుకింగ్ సోడా 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది. ఒకే డైరెక్షన్లో 5 మినిట్స్ వరకు మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకొని ఈలోపు మనం చిన్న చిన్న గిన్నెలకి ఆయిల్ని బాగా అప్లై చేసుకొని గ్రీస్ చేసుకొని దానిపైన మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ పైన చల్లుకోవాలి. మైదా అయితే బెటరు. ఆ గిన్నెల్లో మనం ఆయిల్ గ్రీస్ చేసుకుంటాం కదా, ఆ గ్రీస్ చేసుకున్నంత వరకు మనం మైదా పిండిని బాగా చల్లుకోవాలి చిన్న చిన్న గిన్నెల్లో. ఇప్పుడు ఇదంతా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఆయిల్ గ్రీస్ చేసుకున్న గిన్నెల్లో ఈ బ్యాటర్ని వేసుకోవాలండి. చూడండి, నేను 1-3 తీసుకుంటున్నాను చిన్న చిన్న గిన్నెలు. మన ఇష్టం అండి, సైజు మన ఇష్టం. మన దగ్గర ఉన్న సైజు గిన్నెలను తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. గిన్నెలు ఫుల్గా వేసుకోకండి అండి బ్యాటర్ గిన్నెల్లో, ఎందుకంటే కేక్ పొంగుతుంది కదా, మళ్ళీ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, ఉడికేటప్పుడు కింద పడిపోతుంది. అందుకని కొంచెం వెల్తీగా వేసుకోవాలి బ్యాటర్ని. ఈ కేక్ బాగా రెడీ అవుతుంది కొంచెం వెల్తీగా వేసుకుంటే. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో 1 కేక్ బౌల్ పెట్టుకుంటున్నాను. వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు మీరు, స్టాండ్ ఉన్నా స్టాండ్ పెట్టుకోవచ్చు. నేనైతే నా దగ్గర 1 కేక్ బౌల్ ఉందండి, స్టాండ్ లేదు. అందుకని 1 కేక్ బౌల్ పెట్టేసుకొని దానిలో గిన్నెల్ని అమర్చేశాను. 1-40 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి కేక్ని, బేక్ చేసుకోవాలి. నేను గ్యాస్ కట్ లేకుండా నేను ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. విజిల్ ఉంచుకోవాలి. 40 మినిట్స్ అయిపోయిందండి. చూడండి కేక్ ఎలా రెడీ అయిందో. ఇప్పుడు కేక్ ఉడికిందో లేదో తెలుసుకోవటానికి మనం నైఫ్ని యూస్ చేసి
తెలుసుకోవచ్చు లేకపోతే టూత్ పిక్ ని యూస్ చేసి తెలుసుకోవచ్చు ఇప్పుడు నైఫ్ కేమీ అంటుకోలేదు కదా కేక్ ఉడికిపోయిందండి ఇవి తీసేసుకోవచ్చు పక్కకి పక్కకి తీసేసుకున్నాక కేక్ ని చల్లారనివ్వాలండి ఒక 15 మినిట్స్ చల్లారాక ఇప్పుడు ఇలా నైఫ్ ని యూస్ చేసి మనం తీసేసుకోవచ్చు ఒక్కొక్కసారి అయితే మనం నైఫ్ ని యూస్ చేసుకోకపోయినా వెంటనే వస్తుంది మనకి ఇప్పుడు చూడండి చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా అలానే ఉంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకు సర్వ్ చేసి ఇవ్వండి చాలా బాగుంది అంటారు ఇప్పుడు ఒకసారి నేను కేక్ ని కట్ చేసి చూపిస్తాను ఎలా ఫ్లఫీగా వచ్చిందో చూడండి చాలా స్పాంజీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూడండి నేను కేక్ ని తుంపి చూపిస్తున్నాను చూడండి ఎంత స్పాంజీగా ఉందో అందరూ తప్పకుండా ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై బై